dear lovelies, welcome to Vegan Vantalu. నాతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ పద్మారెడ్డి. సో మేమిద్దరం కలిసి ఇవాళ మీకోసం ఒక స్పెషల్ రెసిపీ ప్లాన్ చేసామండి, పాలక్ పాస్తా. వావ్, ఓకే. సో పాలక్ పాస్తాలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ గురించి పద్మారెడ్డి గారు సైమల్టేనియస్లీ నేను రెసిపీ చేస్తున్నప్పుడు మీతో షేర్ చేస్తారండి. ముందుగా పాలక్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా 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 నోట్ చేసుకోండి. పాలక్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పాలకూర, చెర్రీ టొమాటోస్, ఉప్పు, కేపర్స్, చిల్లీ ఫ్లేక్స్, బ్లాక్ ఆలివ్స్, బీన్స్, పాస్తా, వెల్లుల్లి, బేసిల్, ఆలివ్ ఆయిల్ మరియు ఆనియన్. సో మై డియర్ లవ్లీస్, చూసారు కదండి పాలక్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో టైం వేస్ట్ చేయకుండా తొందరగా చిటుకుమని తయారు చేసేద్దాం తప్పకుండా. సో ముందుగా పొయ్యలిగించాలి. షూర్, ఎస్. సో జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, రుచిక ఏంటంటే ప్రతి రెసిపీలోనూ ప్రోటీన్ మిక్స్ చేసేస్తున్నా చూడు. ఐ లైక్ దట్ ఐడియా. లైక్ ఇవాళ పాస్టాలో అసలు బీన్స్ యాడ్ చేయడం అనేది వెరీ, నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. సో చాలా టేస్టీగా ఉంటుంది. సాధారణంగా ఏమవుతుందంటే మనం రెస్టారెంట్స్కి వెళ్తుంటాం కదా, ఫస్ట్ ముందు వాటర్ వేసేద్దాము. ఓ ఎస్, వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మాట్లాడుకుందాం పద్మ. షూర్ షూర్, ఎస్ ఎస్. సో ఇక్కడ వాటర్లో మనం లైట్గా సాల్ట్ వేద్దాము. ఓకే. సో పాస్తాస్, వెరైటీస్ ఆఫ్ పాస్తాస్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో విచ్ ఎవర్ యువర్ కిడ్స్ లైక్ డిఫరెంట్ కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో బాయిల్ అవుతున్న వాటర్లో పాస్తాని వేద్దాము. సో పాస్తా బాయిల్ అవ్వడానికి 7 to 8 minutes పడుతుంది. అంతవరకు పద్మని అడిగి పాలకూర గురించి తెలుసుకుందాం. నా ఫేవరెట్ లీఫీ వెజిటేబుల్ పాలకూర. రుచిక, ఎస్, బికాస్ మనకి పాలకూర అనేది ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా మనకి అందుబాటులో ఉండే ధరల్లో కూడా ఉంటుంది. అండ్ పాలకూరలోని యూనో న్యూట్రిషనల్ వాల్యూస్ కనుక తెలుసుకుంటే మీరు అసలు ఎవ్రీ డే కూడా పాలకూర తినడానికి ఇష్టపడతారండి. మెయిన్గా మనకి ఇందులో ఐరన్తో పాటుగా కాల్షియం. సో మనకు అసలు ఉమెన్, యాజ్ ఎ ఉమెన్ మనకు ఒక 40-50 ఏజ్ వచ్చినప్పటి నుంచి ఏంటంటే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ యూనో ప్రతి ఒక్కళ్ళకి కూడా కాలు నొప్పులు అని చెప్పి, మజిల్ పెయిన్స్, ఆర్థరైటిస్ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మెనోపాజ్లో, ఎస్, సో చాలా మందికి ఏంటంటే ఆ టైంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో మెయిన్గా మనకి ఏం కావాలి ఉమెన్కి అనుకున్నప్పుడు ఐరన్ అండ్ కాల్షియం. సో అది మనకు ఈజీ వేలో దొరకటానికి అండ్ దట్ టు యాజ్ ఎ వీగన్స్, మన అంటే చాలా మంది వీగన్స్ ఏంటంటే దే డోంట్ ఈట్ ఎనీ ఆఫ్ ద నాన్ వెజిటేరియన్ ఫుడ్, కాబట్టి ఐరన్ మనకు అక్కడ నుంచి చాలా తక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా వీగన్స్కి ఏంటంటే ఈ పాలకూరని రోజు కన్జ్యూమ్ చేసుకున్నారు అంటే లాట్స్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం అండ్ దాంతోపాటుగా ఫోలిక్ యాసిడ్ అని చెప్పి విటమిన్ సి, లైక్ యూనో ఫైబర్, ఇవన్నీ కూడా వస్తుంది. పాస్తా బాయిల్ అయింది. సో నేనేం చేస్తానంటే దీంట్లోనే ఓకే గ్రీన్స్ వేసేద్దాము. కట్ చేయకుండా వేస్తున్నారు. సో దట్ మనకి ఏంటంటే న్యూట్రిషనల్ లాస్ కూడా తక్కువగా ఉంటుంది, గుడ్ ఐడియా. సో జస్ట్ ఇలా బ్లాంచ్ చేసేద్దాము. ఓకే, సాఫ్ట్గా అయిపోతాయి. ఎస్. సో ఇక్కడ మన పాస్తా అండ్ వాట్ యు కాల్ గ్రీన్స్ బాయిల్ అవుతున్నాయి. అంతవరకు ప్యాన్ హీట్ చేద్దాము. ఓకే. సో ప్యాన్లో లైట్గా ఆలివ్ ఆయిల్ వేద్దాం. ఓకే. సో మనము హోల్ రెసిపీ నాకు తెలిసి లెస్ దాన్ 1 teaspoon ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తాం, విచ్ ఈస్ గుడ్ ఎందుకంటే రోజుకి మనకి 3 to 4 teaspoons ఆయిల్ కంటే కూడా ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి, అంతకంటే ఎక్కువగా తీసుకోవటం కూడా మంచిది కాదు కాబట్టి. సో ఇలా కుక్ చేసుకోండి. ఓకే. సో పొయ్యి ఆపేద్దాము. ఓకే. సో పద్మ ఐల్ గివ్ యూ సమ్ వర్క్, జస్ట్ టేక్ అవుట్ ద వాటర్. ఓకే. సో షల్ ఐ? Yes. అంతవరకు నేను ఆనియన్స్ని చాప్ చేస్తాను. ఓకే, ఫైన్. సో పద్మ గారు వచ్చేసి పాస్తా నుంచి వాటర్ తీసేస్తున్నారు. ఇక్కడ నేను అంతవరకు టైం వేస్ట్ చేయకుండా ఆనియన్స్ని పీల్ చేసి చాప్ చేసేస్తాను. ఓకే. సో పాస్తా అంటుకోకుండా జస్ట్ డ్రిజిల్ ఇట్ విత్ ద లిటిల్ వాటర్. యా. సో టెక్నిక్స్ అన్నీ కూడా నేర్చుకుంటున్నారండి మీరు కుకింగ్తో పాటుగా. సో ఇక్కడ ఆనియన్స్ని లైట్గా కట్ చేసుకుందాం. సో ఐ థింక్ ఈ వాటర్ కూడా మనం దేంట్లో వాడుకోవచ్చు కదా. నేను అప్పుడప్పుడు కొంచెం థిన్ చేయడానికి అదే సేమ్ వాటర్ యూస్ చేస్తాను. మనం సూప్స్లో కానీ లేదా సాంబార్ చేసుకున్నప్పుడు అందులో కానీ చపాతి పిండి మిక్స్ చేసుకోవటానికి కానీ అలా కూడా వాడుకోండి, ఎందుకంటే అందులో కూడా మనకి పోషక విలువలు అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. సో మా వీగన్ వంటలు రెగ్యులర్గా మీరు వాచ్ చేస్తే టిప్స్ కూడా నేర్చుకోవచ్చు, రెసిపీస్ కూడా, దాంతోపాటు నాలెడ్జ్ గెయినింగ్ సెషన్ విత్ పద్మ. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ గార్లిక్. ఎస్, గార్లిక్ వేద్దాము, ఆనియన్స్ వేద్దాము.
ఇది నాకు ఇచ్చేసి చక్కగా వల్చిపెట్టండి దాన్ని కదా. కిచెన్ లో ఇలా రోజు ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. ఫాస్ట్ గా కుక్ చేసుకోవచ్చు అండ్ కబుర్లు చెప్పుకుంటే కుక్ చేసుకుంటే కూడా ఒకలాంటి హ్యాపీనెస్ ఉంటుంది అండ్ వంట చేసిన శ్రమ కూడా మనకు అనిపించదు అండ్ ఎంజాయ్ చేయడానికి కూడా ఇద్దరు టుగెదర్ బాగుంటుంది. సో గార్లిక్ షో ద్వారా వీళ్ళు నాట్ ఓన్లీ రెసిపీస్ సో ఇలా మాట్లాడుకుంటే సరదాగా కూడా బాగుంటుంది కదా అని మీరు కూడా ఒక మంచి ఫ్రెండ్ వెతుకోండి. సో చక్కగా మీరు స్టవ్ ఫ్రై చేయండి. అంతవరకు నేను చెరీ టొమాటోస్ని 1/2 చేస్తాను. సో విల్ టాక్ అబౌట్ చెరీ టొమాటోస్ మోర్. సో చక్కగా బాయిల్ అయ్యాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాస్తా వేసేద్దాము. ఓకే, సో డ్రైన్ చేసినటువంటి పాస్తాని ఇందులో వేయాలి. నెక్స్ట్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ చెరీ టొమాటోస్. టొమాటోస్ కట్ చేయకుండానే ఇస్తున్నాను బికాస్ ఐ లైక్ ఇట్ దట్ వే. చూడటానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. అంటే ఈ రెసిపీలో మెయిన్గా మనము పాలకూరను కూడా ఏం కట్ చేయలేదు, టొమాటో కూడా అలాగే వేస్తున్నాము. సో దట్ కంప్లీట్ న్యూట్రియన్స్ మనకి ఏమో లాక్ అయిపోయి ఉంటుంది. అండ్ టొమాటోస్ మనకి జనరల్గా కుక్ చేసుకొని వేసుకోవడం వలన డెఫినెట్గా వైటమిన్ సి అనేది కొంచెం లూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనము హోల్ టొమాటో వేసుకుంటున్నాం కాబట్టి వైటమిన్ సి లూజ్ అవ్వకుండా విత్ ఎంటైర్ ఫైబర్ మనం తీసుకోగలము. సో లైట్గా సాల్ట్, ఓకే, చిల్లీ ఫ్లేక్స్, ఎస్పెషల్లీ ఇలాంటి రెసిపీస్కి ఫ్లేక్స్ బాగా టేస్ట్ వస్తుంది కదా. అండ్ బీన్స్. బీన్స్ చూసారా, ఇక్కడ కూడా మనము ప్రోటీన్ యాడ్ చేసుకుంటున్నాము బికాస్ మన వీగన్ వంటల్లో ప్రోటీన్ అనేది మెయిన్గా ఫోకస్ చేసుకుంటూ మనం రెసిపీస్ ప్లాన్ చేసుకుంటున్నాము. సో పాస్టాలో కూడా అలా మనం వేసుకున్నాము అంటే చక్కటి ప్రోటీన్ సోర్స్ వస్తుంది. అండ్ సో ఆలివ్స్, ఫుల్ ఆలివ్స్, ఆలివ్స్ గురించి ఒక చిన్న మాట చెప్తాను. సో బ్లాక్ ఆలివ్స్ మనకి ఇందులో ఏంటంటే మెయిన్గా వైటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ వెరీ వెరీ గుడ్ ఫర్ స్కిన్ కానీ హెల్త్ కానీ ఇమ్యూనిటీ ఇంక్రీస్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ కూడా. అండ్ నాట్ ఓన్లీ దాట్ కాల్షియం ఐరన్ కూడా మనకి ఇందులోంచి ఎక్కువగా లభిస్తుంది. సో జనరల్గా అది క్యాన్లో దొరుకుతుంది కదా మనకి. సో కేపర్స్, కేపర్స్ పిల్ల పిల్లగా ఉంటాయి. దే add the flavor to the pasta, add the flavor and they you know help us to increase the more immunity levels anedi kuda. Basically, so I always make sure herbs undali food lo. Because manaki herbs iskunnapudu entante మనకి చాలా తెలియకపోవచ్చు. అంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే హర్బ్స్ కూడా లైక్ పుదీనా, కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా అండ్ బేసల్ కూడా మనకి ఇండియన్ తులసి అని కూడా చెప్పుకోవచ్చు అండి. సో తులసిని మనం జనరల్గా ఏ వంటల్లో యూస్ చేయం కానీ ఇలాంటి రెసిపీస్లో యూస్ చేస్తున్నాము అంటే హర్బ్స్ ముఖ్యంగా మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అంటే విష పదార్థాలని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో దాట్ మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనికి తెలుగులో కూడా ఇండియాలో ఆ చెట్టు ఏదో ఉంటుంది ఒకటి, ఇండియన్ తులసి అనేది పేరు కానీ చాలా మంది పెరట్లో కూడా మొలుస్తూ ఉంటుంది. సో ఇట్స్ రియలీ స్మెల్ కూడా చాలా బాగుందండి. సో ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్ అని చెప్పొచ్చు. పాస్తాలో చెరీ టొమాటోస్ వేసాము, బీన్స్ వేసాము, ఇట్స్ ఫుల్ ఆఫ్ అంటే వన్ బౌల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ హెల్త్ అని చెప్పొచ్చు. ప్రెజెంటేషన్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చూసారా రెడ్ చెరీ టొమాటోస్ అలా కనపడుతూ, ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు టేస్ట్ ఇట్. పాలక్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పాలక్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పాలకూర, చెరీ టొమాటోస్, ఉప్పు, కేపర్స్, చిల్లీ ఫ్లేక్స్, బ్లాక్ ఆలివ్స్, బీన్స్, పాస్తా, వెల్లుల్లి, బేసిల్, ఆలివ్ ఆయిల్, ఆనియన్. పాలక్ పాస్తా తయారు చేసే విధానము, ముందుగా ఒక ప్యాన్లో వాటర్ని హీట్ చేయాలి. హీట్ అవుతున్న వాటర్లో ఉప్పు వేసి పాస్తాని వేసి పాస్తా ఉడికేంతవరకు బాయిల్ చేయాలి. లాస్ట్లో పాలకూర ఆకులు వేసి 2 మినిట్స్ దాకా బాయిల్ చేసి పాస్తా మరియు పాలకూర నుంచి నీళ్లు తీసేసి చలనీళ్ళలో వాష్ చేసి సైడ్లో పెట్టాలి. ఇంకొక ప్యాన్లో ఆలివ్ ఆయిల్ హీట్ చేసి హీట్ అవుతున్న ఆయిల్లో వెల్లుల్లి, ఆనియన్స్ వేసి చక్కగా ఫ్రై చేయాలి. ఫ్రై అవుతున్న మిశ్రమంలో బాయిల్ చేసుకున్న పాస్తా మరియు పాలకూర వేసి బేసిల్ హర్బ్స్ వేసి చెరీ టొమాటోస్, కేపర్స్, బీన్స్ వేసి సీజనింగ్ కోసం ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసి చక్కగా హై ఫ్లేమ్లో స్టర్ ఫ్రై చేయాలి. ఈ తయారు చేసుకున్న పాలక్ పాస్తాని ఒక చక్కని డిష్లో తీసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ హెల్దీ పాలక్ పాస్తా రెడీ. సో యమ్మీ డెలిషియస్ కలర్ఫుల్ పాలక్ పాస్తా రెడీ అయిపోయిందండి. దేశీ పేరు పెట్టాం కానీ చూడడానికి చాలా వెస్టర్న్గా ఉంది. సో పద్మకిచ్చి టేస్ట్ చేపించి ఇంకొంచెం నాలెడ్జ్ గెయినింగ్ సెషన్ చేసుకుందాం. షూర్.
And I like the name Palak Pasta. Always Desi is the best. Yes. So, manam ikkada entante elagu pasta anedi manaki godhumulto tayar chestundi kabatti good for health, you know, lots of protein manaki ikkada carbohydrates. Yes. So, avanni ostundi alanti carbs tho part ga manam ikkada rushika add chesaru, you know, palakura, tomato, beans, olives, ivanni kuda vesesaru em ostundante lots of fiber. Including extra protein, man beans add cheskotam mulana. So ilan dish okati tinte chalandi perfect, you know, for lunch or dinner. Yes, it's wholesome meal andi. Yeah. So one recipe meeru lunch lo ledante early dinner lo teeskunte chala healthy. Really good. Meeku kuda itlanti recipes taste cheyalanunte immediate ga kitchen ki elli ingredients organize chesi ivvalne dinner ki tayar cheyandi. So mari chustunara ma vegan vantalni prati roju meer tappakunda. So meer ila chustu unnarante pillalke kadandi chaala mandi pregnant ladies kuda and alage delivery ayin tarvata mothers like you know pillalki feed chesetundi mothers kani vallandarki kuda protein chaala avasaram. And indulo vegans lekapoyinappatikinu vegetarians vaalla kuda chaala challenging ga untundi. Ante vegetarian unnapudu vaallu chicken egg ilantivi evi tinaru mari maaku ela protein needs anukuntu kuda untaru kada. So mari alanti vaallaku kuda ilanti recipes chakkaga help chestundi. Cooking time kuda chusaru kada manaku hardly 5 minutes 10 minutes. So evariki interest undo cheppandi inta short time lo manaku you know inta healthy ఫుడ్ మనకి కుక్ చేసుకుంటున్నాము అంటే అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి మెయిన్గా ప్రోటీన్ నీడ్స్ చక్కగా అవసరము. ఎంత ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే మన పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా హెల్తీగా పుట్టగలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి రెసిపీస్ని తప్పకుండా వాచ్ చేస్తూ హై ప్రోటీన్ ఫుడ్ని వెజిటేరియన్ సోర్సెస్ ద్వారా అండ్ ప్రత్యేకంగా మా వీగన్ వంటల్లో మనము ఎటువంటి జంతువులకు సంబంధించకుండా ఎటువంటి పదార్థాన్ని వాడకుండా హెల్తీ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ప్లాన్ చేసుకుంటున్నాము. సో వీ కెన్ సే ప్యూర్ వెజిటేరియన్ కూడా చెప్పచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో అనుకుంటే సో మరి ఈ రెసిపీస్ని తప్పకుండా ఫాలో అయిపోండి. సో హై ప్రోటీన్, లో క్యాలరీస్, హై ఫైబర్. సో ఇలాంటి ఫుడ్ తింటే నాట్ ఓన్లీ యూనో హెల్తీగా ఉండటమే కాదు, ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో అప్పుడే మన ఫేస్లో ఆ బ్యూటీనెస్ కానీ అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఆల్వేస్ బీ హ్యాపీ, బీ హెల్తీ. సో మరి ఇలా హ్యాపీగా హెల్తీగా ఉన్నవాళ్ళు మరి కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారండి. అంటే మనకు ఈ వీగన్ వంటలు అనేది ఎప్పటి నుంచో లైక్ అంటే వీగన్ వంటలు అంటే ఆ వీగన్ పేరు మీద ఉండకపోవచ్చు అనుకోండి, బట్ ప్యూర్ వెజిటేరియన్ అనేది మనకు యూనో ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల కిందటి నుంచి కూడా మన మహర్షులు ఋషులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఫాలో అవుతున్నారు. బట్ మనం ఇక్కడ ఉండి కూడా దాని గురించి తెలిసి కూడా మనం ఫాలో అవ్వట్లేదు. కానీ ఇలాంటి పద్ధతుల్ని చక్కగా ఫారిన్ కంట్రీస్లో చాలామంది అడాప్ట్ చేసుకొని వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉన్నారు మేము వీగన్స్ అని చెప్పి. ఇలాంటి వాళ్ళల్లో మనకి యూనో అమెరికన్ ఎక్స్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ అవ్వచ్చు, మన హాలీవుడ్ టాప్ యాక్టర్ బ్రాడ్ పిట్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఫాలో అయిపోతూ చూసారుగా వాళ్ళు ఇప్పటికీ కూడా ఎంత ఏజ్ వచ్చినా కూడా ఎంత యంగ్గా హెల్తీగా ఉన్నారో. సో మరి అలా మీరు కూడా ఉండాలి అంటే మా వీగన్ వంటల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండాలి, మరి ఇలాంటి హెల్తీ రెసిపీస్ని చక్కగా ఫాలో అవుతూ ఉండాలి. సో ఇది ఇవాళటి వీగన్ వంటలు. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ రెసిపీస్తో మీ ముందుంటాము. టిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. అండ్ దిస్ ఈస్ యువర్ షెఫ్ రుచిక శర్మ అండ్ దిస్ ఈస్ పద్మారెడ్డి న్యూట్రిషనిస్ట్ సైనింగ్ అవుట్. బై బై.